జీడిమెట్ల పిఎస్ పరిధిలోని జీడిమెట్ల పారిశ్రామిక వాడలో కార్తికేయ కామాక్షి కెమికల్ కంపెనీలో ఉదయం సుమారు 5 గంటల ప్రాంతంలో అగ్ని ప్రమాదం సంభవించింది. కంపెనీ సిబ్బంది కెమికల్ రసాయనాలు కలుపుతుండగా రియాక్షన్ అయి మిస్ఫైర్ కావడంతో రియాక్టర్ పేలి అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక్కసారి పెద్ద శబ్దం వచ్చి మంటలు రావడంతో కంపెనీ సిబ్బంది బయటకు వచ్చి జీడిమెట్ల ఫైర్ స్టేషన్ కు సమాచారం ఇవ్వడంతో ఫైర్ సిబ్బంది 5 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఫైర్ సిబ్బంది కానిస్టేబుల్ కు గాయాలవ్వడంతో చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రాణ నష్టం జరగలేదు. ఆస్తి ఎంత మేరకు నష్టం జరిగిందో యాజమాన్యం వస్తే తెలుస్తుందని మేడ్చల్ జిల్లా ఫైర్ ఆఫీసర్ శ్రీధర్ రెడ్డి తెలిపారు. విచారణ చేసి తగిన చర్యలు చేపడతామని శ్రీధర్ రెడ్డి తెలిపారు. యాజమాన్యం రాకపోవడంతో భయంతో కంపెనీ సిబ్బంది తమ ఇండ్లకు వెళ్లిపోయారు. లైట్గా మంటలు వస్తున్నాయి, మంటలు వస్తుంటే అమ్మ నా కళ్ళు సరిగా కలవాలి ఇంద్రాలయన అని చెప్పేసి తన్నని అరే సిటీ లేవసిగా మా భార్య పిల్లలు మొత్తం అందరిని బయటికి అన్న తింటేసి ఇంకా అందరిని లేపినా నా ఇల్లు మా ఇళ్ళ పొట్టి మొత్తం అందరి ఇంటింటికి పోయి డోర్ కొట్టి అన్నా కంపెనీ కాలిపోతుంది ఎవరన్నా ఎక్కువదా అని చెప్పేసి అందరినీ తీసుకుపోయినా. జీడిమెట్ల ఫైర్ స్టేషన్ నుంచి 2 వాహనాలను ఇక్కడికి పంపించడం జరిగింది. ఆ వాహనం వచ్చేసి ప్రమాదం సీరియస్నెస్ ఎక్కువ ఉండడంతో వెంటనే సికింద్రాబాద్ సనత్ నగర్ మరి కుకటిపల్లి ఇంకొక 3 వాహనాలు మొత్తం 5 వాహనాలను తప్పించి ఫైర్ బోటింగ్ చేయడం జరిగింది. ఈ ప్రమాదంలో ఇది కెమికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కమ్ స్టోరేజ్ యూనిట్, దీంట్లో ఆశ్చర్యం జరిగింది. ప్రాణాలు ఇంత సమాచారం లేదు. మేము వచ్చేసరికి ఇక్కడ దీనికి సిబ్బంది కానీ యజమాని కానీ ఎవరూ లేరు. చుట్టుపక్కల ఉన్న ఇండస్ట్రీస్ వారి సహకారంతో ఫైర్ బోటింగ్ చేయడం జరుగుతుంది. మా సిబ్బంది ముందుగా చేరుకొని ఈ వెనకాల ఒక స్టోరేజ్ గోడ ఉంది, సాల్వెంట్ స్టోరేజ్ గోడ ఉంది, వాళ్ళు చాలా తీవ్రంగా శ్రమించి అటువైపు ఫైర్ ఎక్స్టెండ్ కాకుండా చూడడం జరిగింది. దానివల్ల ఫైర్ ఓన్లీ ఏదైతే మనం ఫస్ట్ జరిగిందో ఆ ఒక్క బిల్డింగ్ మాత్రమే పరిమితం అయింది. ఇంకా చుట్టుపక్కల వ్యాపించకుండా మా సిబ్బంది చాలా తీవ్రంగా శ్రమించి మనతో అభివృద్ధి జరిగింది. ఫైర్ సేఫ్టీ అవన్నీ పూర్తి మంట చలాచిన తర్వాత ఫైర్ ఫైటింగ్ ఒక విషయం ఫస్ట్ ఫైర్ ఫైటింగ్ చేస్తున్నాము. ఇప్పుడు పూర్తిగా ఫైర్ ఫైటింగ్ అయిన తర్వాత పూర్తి వివరాలు మేము సేకరించి మీకు ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. సరే సెకండ్ టైం అంట సార్, ఇది మళ్ళీ ఫైర్ సేఫ్టీ అనేది ఇంతవరకు ఉండొచ్చు, ఒకవేళ లేకపోతే ఎట్లాంటి మా చట్టం ప్రకారము అగ్నిమాపక చట్టం ప్రకారము ఫైర్ కంప్లీట్ అయిన తర్వాత మేము ఇన్వెస్టిగేషన్ చేసి పూర్తి వివరాలు మా యజమాని సేకరించి ఎటువంటి ఫైర్ సేఫ్టీ ఉన్నది ఎటువంటి లేవు చూసి ఖచ్చితంగా మా యాక్ట్ యజమాని పేరే ఇంకా యజమాని వివరాలు తెలియదు మేము సార్ ఇవ్వరు లేరు. ఫైర్ ఫైటింగ్ ఫస్ట్ ప్రియారిటీ ఫైర్ ఫైటింగ్, ఎందుకంటే మంటలు చుట్టుపక్కల మా వ్యాపించకుండా చూసుకోవడం మనకి ఇది ఫస్ట్ ఫైర్ ఫైటింగ్ పూర్తి కంట్రోల్ అయిన తర్వాత మిగతా చర్యలు తీసుకోవడం జరుగుతుంది.